దీప్తి గారు. నాని గారు ఒక్కసారి పర్సనల్ అబ్యూస్ గా ఏం మాట్లాడడం జరిగింది నిజంగా నాకు అప్పా నాకు తెలిసి నేను పర్సనల్ అబ్యూస్ ఎవరిని చేశానో కూడా నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. వర్షం పడినప్పుడు నాన్నగారు చచ్చేంత చలొచ్చేసింది వర్షానికి. ఈ వీక్ మొత్తానికి హైలైట్ పిక్షనరీలో మీరు గీసిన బొమ్మేదే సౌండ్ సేమ్ పండు కోతి లెక్కనున్నారా. నాని హౌస్ మేట్ వచ్చింది మ్యాన్ ఈటర్. నేను మ్యాన్ అనుకున్నాను వాళ్ళకి అర్థం. తెరలగంగానే హీరో ఓ కాఫీ హోటల్ వెళ్తాడు. సర్వర్ రాగానే హీరో ఏమున్నాయని అడిగాడు. అప్పుడు సర్వరు ఇడ్లీ రవ్వ ఇడ్లీ కారే మసాలా కారే ఉప్మా కిచిడి పెసరట్టు మినపట్టు చెప్తా నానిగారు. దానికి ఏంటంటే చెప్పాలి నానిగారు ఏంటంటే యాక్చువల్ గా ఈ ఫ్రంట్ డోర్ ఉంది కదా, ఆ డోర్ దగ్గర నేను రోలీ నుంచున్నాం. నేను రోలీ నుంచినప్పుడు రోలీ కరెక్ట్ గా హ్యాండిల్ కి దగ్గరలో పొజిషన్ తనున్నాడు, తనకి లెఫ్ట్ పొజిషన్ లో నేనున్నాను. అప్పుడు హీరో అట్టుతే అన్నాడు. అప్పుడు సర్వరు ఏ అట్టు పెసరట్ట మినపట్ట రవ్వట్ట మసాలా అట్ట 70 mm అట్ట ఎమ్మెల్యే అట్ట నూనేసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా నీళ్ళోసి కాల్చాలా పెట్రోల్ పోసి కాల్చాలా కిరసనాలు పోసి కాల్చాలా డీజిల్ వేసి కాల్చాలా అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు. సో నా ప్లాన్ ఏంటంటే ఎప్పుడైతే ఫస్ట్ ఎక్కేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా హ్యాండిల్ తీసి 1x1 ఎక్కాల్సి వస్తే టైం సరిపోదు. అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు, కాపీ కూడా తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు ఏ కాపీ మామూలు కాపీయా స్పెషల్ కాపీయా బుర్రు కాపీయా నెసికేపా బ్లాక్ కాపీయా వైట్ కాపీయా హార్డ్ కాపీయా కోల్డ్ కాపీయా నురుగు కావాలా వద్దా కావాలంటే ఎన్ని చెంచాలు ఉన్నారు వెనకాల నుంచి ఎక్కే వాళ్ళు ఉన్నారు రోలీ ఎక్కేస్తాడు. అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు నీలగిరి కాపీయా హిమగిరి కాపీయా సిమలా కాపీ తగ్గుతుంది. సో నా క్యాలిక్యులేషన్ ఏంటంటే డైరెక్ట్ గా కనుక నేను డైవ్ చేశాను అనుకోండి ఫస్ట్ బాడీ లోపలికి వెళ్ళిపోతే అక్కడ సెట్లే కూర్చోవచ్చు. ఆ టైంలో అందరూ ఇదే డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, కానీ నేను ముందుకు వెళ్ళిపోవాలి అన్న ఆలోచనలో నాకు ఈ ఆలోచన నా కాన్సెప్ట్. కానీ నాన్నగారు రోల్ అయితే మాత్రం ఆ సిచ్యువేషన్ ని నిజంగా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. బోస్ట్ అవ్వకుండా లోపల ఉన్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఫేషియల్ ఆ సంచాలకుడికి రెస్పెక్ట్ ఇస్తూ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. వచ్చి కార్లు దుడుస్తూ నేను మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్ ఏంటండి నేను కాదు కాదు మహాప్రభో కాదు. ఎట్లున్నదే నీ బొమ్మ ఊకే గదిలో లేకుండా మస్తు వస్తుండే. ఏయ్ మా సాబ్ చూసి ఉండడా పరాశాన్ అయిపోవాలే వర్లుతుంది ఆ బొమ్మను చూసి ఇంకొక కపిల్ వచ్చింది అనుకుంటున్నానా. నాకైతే ఎలాంటి గొడవలు లేవు నాన్నగారు. నాకెవరితో గొడవలు ఉన్నాయి చెప్పానా? నేను చెప్పానా నాకు గొడవలు లేవు? చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా? ఎందుకంటే ఏమన్నా గొడవ అయితే అప్పటికప్పుడు మాట్లాడేసుకుని చిన్న చిత్తగా ఆర్గ్యుమెంట్లు ఉంటాయి తప్ప. నేను ఆలోచించి పెట్టుకున్న ఓ చిన్న లైన్ వినిపిస్తాను ఇనుకో. ఓ ఫ్యామిలీ మంగళగిరి తిరునాళ్ళకి వెళ్తారు. వాళ్ళ కొడుకు 6 ఏళ్ళ గుంటడు ఆ జనంలో తప్పిపోతాడు. ఆడి తల్లిదండ్రులు ఆడి కోసం బావుడుమంటారు. ఆహా సెంటిమెంట్ బాగుందండి అయ్యా. మొదటిసారిగా తమరు మెదడు వాడుతున్నారు, వాడండి. ఆడి తండ్రి
ఆడి కోసం ఊళ్ళన్నీ గాలించడం మొదలెట్టాడు. ఏ ఏ ఊళ్ళు తిరిగాడో తెలుసా? హైదరాబాదు, ఆదిలాబాదు. ప్రొటెక్టెడ్ జోన్ లోకి ఎంటర్ అవబోతున్న వ్యక్తి దీప్తి గారు. నాన్నగారు, నేను మాట్లాడతాను నాన్నగారు, ప్లీజ్. వద్దంటే మాత్రం మానేస్తారా? స్టార్ట్ చేసుకోండి. ఐఎమ్ సారీ, ఎక్సైట్మెంట్ కంట్రోల్ చేసుకోలేకపోయినా. ఐఎమ్ సారీ, ఎక్సైట్మెంట్. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా, దీంతో పళ్ళాపోతున్నాను భయ్యా. రామచంద్ర ప్రభు.